లాక్డౌన్ తో అటు కరోనా బాధితులు ఆసుపత్రుల్లో వారి బంధువులు పస్తులుంటున్నారు. ఇలాంటి సమయంలో వారి ఆకలిని తీర్చేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తున్నారు. వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు, భోజనం నేరుగా వారి ఇంటికే చేరుస్తున్నారు. కరోనా టైంలో పాలమూరులో ఆకలి తీరుస్తున్న అన్నదాతలపై V6 స్పెషల్ స్టోరీ. వైరస్ బారిన పడి మంచానికే పరిమితమైన వారి కడుపు నింపేందుకు పాలమూరులో పలువురు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మహబూబ్ నగర్ సత్యసాయి సేవా సమితి కరోనా సర్వీసెస్ పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కు లంచ్, డిన్నర్ పంపిణీ చేస్తున్నారు. మహబూబ్ నగర్, జడ్చర్లలో ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా బాధితులు పేరు, చిరునామా, ఎన్ని రోజుల పాటు అనే వివరాలు వాట్సాప్ లో పంపితే చాలు, వారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. మహబూబ్ నగర్ లో 9440440559 నెంబర్ కు ఫోన్ చేసి బాధితుల వివరాలు అందిస్తే వారి ఇంటికే నేరుగా భోజనం చేరుతుంది. జడ్చర్ల కోవిడ్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ 9848773939 కు వివరాలిస్తే సత్యసాయి సేవా సమితి సభ్యులు జడ్చర్లలో బాధితుల ఇంటికి వెళ్లి భోజనం అందజేస్తున్నారు. ఒక మంచి భోజనాన్ని కోవిడ్ పేషెంట్స్కి ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్న మన యొక్క సమితి కన్వీనర్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక అద్భుత అవకాశంగా భావించుకొని పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క వాట్సాప్ పోస్టర్లు ఏదైతే మేము ఆ యొక్క ఫోన్ నెంబర్ పెట్టామో దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కావాల్సిన యొక్క ఫుడ్ని ఈ యొక్క సత్యసాయి సేవా సంస్థల ద్వారా పొందవలసిందిగా కోరుతున్నాము. మేము 5-6 మంది యువతతో ఈ సేవా కార్యక్రమం పాల్గొంటున్నాము. మేము 5-6 మంది అందరం కలిసి ఫుడ్ ప్యాకింగ్ చేసి పట్టణంలో ఉన్న కోవిడ్ పేషెంట్స్కి పంచుతున్నాము. వాళ్ళు మాకు వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వాళ్ళని రికార్డ్ చేసుకొని అందరికీ పంచగలుగుతున్నాము. ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఎలా భోజనం చేయగలుగుతారో సంతృప్తిగా అలాంటి భోజనం మేము అందరం మా సమితి నుంచి అందిస్తున్నాము. కరోనా సోకి ఇంటికే పరిమితమై సహాయం చేసే వాళ్ళు లేక పస్తులుండే పరిస్థితులు చాలా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నాయి. అంతేకాక నానే వాళ్ళున్నా సాయానికి నోచుకోవటం లేదు. ఇరుగు పొరుగు వారు కూడా చిన్నచూపు చూస్తుండటంతో అవమానాలకు గురవుతున్నారు. ఈ సమయంలో దాతల సహకారం వరంలా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చి పలు ఆసుపత్రుల్లో వేచుకుంటున్న వారికి లాక్డౌన్ కారణంగా భోజనం దొరకటం లేదు. బంధువులున్నా పస్తులుండక తప్పనిసరి పరిస్థితి. అలా కరోనా పీడితుల ఆకలిని తీర్చేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తున్నారు. వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు, భోజనం నేరుగా వారి ఇంటికి చేరుస్తున్నారు. కరోనా టైంలో ప్రజల ఆకలిని తీరుస్తున్నారు అన్నదాతలు. కరోనా సోకినటువంటి బాధితులకు వారు మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసిన, వాట్సాప్ చేసినా ఫోన్ చేసినా వారికి వారి ఇంటి దగ్గరికి మా సేవా కార్యక్రమం కొనసాగుతుంది. వారికి మా సేవా కార్యక్రమంలో భాగంగా డిఫరెంట్ క్వాలిటీస్ అన్నము, పప్పు, సాంబారు, కర్రీ, దాంతోపాటు పెరుగుతో పాటు వారికి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి కరోనా సోకినటువంటి ప్రతి బాధితుడు ఉపయోగించుకోవాలని కోరుతుంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రవి చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అనాథలకు, వృద్ధులకు భోజనం అందిస్తోంది. వీరితో పాటు ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల బంధువులకు 2 పూటలా భోజనం పెడుతున్నారు నిర్వాహకులు. కష్టకాలంలో వేడివేడిగా భోజనాన్ని అందిస్తూ నిరుపేదలకు, కరోనా బాధితులకు, పేషెంట్ల బంధువుల కడుపు నింపుతున్నారు. సుమారు 300 మందికి రోజు భోజనం పంపిణీ చేస్తున్నారు. కరోనా టైంలో మొత్తం లాక్డౌన్ ఉంటుంది. బయట ఎక్కడ కూడా అన్ని హోటల్స్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి ముఖ్యంగా. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఏంటంటే బయట ఏమీ కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి. అంచేత హాస్పిటల్లో ఉన్నటువంటి వారే కాకుండా బయట చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు మధ్యాహ్నం అయ్యేసరికి. అంచేత వాళ్ళందరికీ కూడా ఈ భోజనం అందజేయాలనేటువంటి సంకల్పంతో ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాము. కరోనా వైరస్కు భయపడి అడుగు బయటకు వేసే పరిస్థితి లేని ఈ సమయంలో నేరుగా కరోనా బాధితుల ఇళ్లకే వెళ్లి భోజనం పంపిణీ చేస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటున్నారు సత్యసాయి సేవా సమితి సభ్యులు. వైద్యం కోసం వచ్చిన వారి ఆకలి బాధను గుర్తించి భోజనం అందిస్తోంది రవి ఆసుపత్రి సిబ్బంది.